वेलकम टू बीवीआर टीवी न्यूज़ मैं हनमकोंडा जिला हनमकोंडा जिला मन तो लायंस क्लब गतंलो प्रेसिडेंट बाध्यतलु चेपट्टी चला विनूत्नंगा सेवलु अंदिंचिनटुवंटि ओक गोप्प व्यक्ति अनि चेप्पि अनुकोवच्चु पेरु वच्चेसि चिट्टिमल्ल वेणु गारु सो प्रेजेंट वारु ओक सक्सेस्फुल बिजनेस मैन गा चिलमल्लनैते उन्नारु बिजनेस रंगंलो उंटू वारु लायन निजानि एंदुकु अनिंचुकोवडं जरिगिंदि चूद्दाम इंटर्व्यूलो नमस्ते सर बागुन्नारा नमस्ते वेंकट बीवीआर న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదములు. నా పేరు చిట్టిమల్ల వేణు. గతంలో నేను లయన్స్ క్లబ్ ఆఫ్ ఆపద్ బంధు ప్రెసిడెంట్గా చేశాను. ఇప్పుడు మెంబర్గా ప్లస్ పాస్ట్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఓకే సార్, సో మీరు లయనిజాన్ని ఎంచుకొని 5.5 ఇయర్స్ అయినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా మీకు టైం అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇటు లయనిజంలో ఏ విధంగా మీరు రెండింటిని బేస్ చేసుకొని పోతున్నారు? బిజినెస్ టైంలో బిజినెస్ చేసేవాడిని లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు అన్నప్పుడు కొంత టైం కేటాయించుకొని దానికి స్పెషల్గా ఒక టైం తీసుకొని దాంతో మెయింటైన్ చేసి చేసేవాడిని. ఓకే, మీరు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పర్టికులర్ పీరియడ్లో సేవల విషయానికి వస్తే ఏం మాట్లాడతారు సార్? మీరు ఆ పర్టికులర్ పొజిషన్లో ఎలాంటి సేవలు అందించిల్లు? చాలా సేవలు చేశాము. మన స్కూల్లో పిల్లలకి దుప్పట్లు పంచడం, ఆల్ ఇన్ వన్ బుక్స్ ఇవ్వడం, మన బీరువా డొనేట్ చేయడం జరిగింది. చాలా స్కూళ్ళను అడాప్ట్ చేసుకొని మనము గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వడం, కొంత అనాథ పిల్లలకు ఫుడ్ ప్లస్ ఫ్రూట్స్, ఎవరైనా మా క్లబ్లో బర్త్డే కానీ ఏదైనా సెలబ్రేషన్ వస్తే వాళ్ళ ద్వారా వాళ్ళ అనాథ పిల్లలకు ప్రొవైడ్ చేయడం, వాళ్ళు చేయగలిగిన దాన్ని తీసుకొని వాళ్ళతో సర్వీస్ చేయించడం జరిగింది. అలాగే బస్ షెల్టర్లో అవుట్ సైడ్ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కొంత బ్లాంకెట్, చలికాలం వచ్చినప్పుడు బ్లాంకెట్లు డొనేట్ చేయడం, డ్రెస్సులు డొనేట్ చేయడం, వాళ్ళను తీసుకెళ్ళి కొంచెం మంచి ఫ్రెష్ చేయించడం, వాళ్ళకు MGM హాస్పిటల్లో ఫుడ్ పెట్టేయడం, ఐబాల్ కలెక్షన్, బ్లడ్ డొనేషన్, బ్లడ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది మనం ప్రత్యేకంగా. ఓకే సార్, సో ఇవన్నీ మీరు సొంత డబ్బులతోనే చేసినట్టుగా తెలుసుకున్నాను. ఐ మీన్ అఫ్కోర్స్ మీ లయన్స్ వాళ్ళందరూ సొంత డబ్బులు పెట్టి చేస్తుంటారు, కానీ ఈ విధంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ చేయడం వెనకాల ఎలాంటి వ్యూహం దాగుంది? అంటే మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఇదంతా? సేవ చేయడానికి ఆశించాలనేది ఏం లేదు. మనం ఏంటంటే సేవ చేయాలి, ప్లస్ మన వల్ల ఎంతో కొంతమందికి ఒక ఉపయోగపడాలి మనము. ప్లస్ మనం ఓ మనిషిగా పుట్టినది ఏంటంటే నలుగురికి ఉపయోగపడాలనేదే ఉద్దేశంతో లయన్స్ క్లబ్లో చేరడం జరిగింది. లయన్స్ క్లబ్లో చేరడానికి ముఖ్య కారణం సేవ. ప్రతి ఒక్కరూ సేవ చేయడం కోసమే లయన్స్ క్లబ్లోకి వస్తారు. లయన్స్ క్లబ్లో సేవ మాత్రమే ఉంటుంది, అది ఎవరు ఏమి ఆశించరు, ఆశించడానికి కూడా లేదు. ఓకే, మీరు వృత్తి రీత్యా చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా చెన్నైలో ఉన్నారు కాబట్టి మీ బిజినెస్ గురించి ఏం మాట్లాడతారు? నేను గత 26 సంవత్సరాల నుంచి గోల్డ్ వర్క్ చేశాను. ఇప్పుడు జ్యువెలర్ షాప్ పెట్టుకున్నాను, SLG జ్యువెలర్స్ అని హనుమకొండ చౌరస్తా అమృత థియేటర్ దగ్గర స్థాపించడం జరిగింది. దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. కస్టమర్ల కోసం చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జ్యువెలరీలో చాలా బాధ్యతగా, నిబద్ధతగా వాల్యుబుల్ ఐటమ్స్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి నా ప్రయత్నం, నేను 100% ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, మీరు బిజినెస్ రంగంలో చాలా చాకచక్యంగా వేరేస్తారని చెప్పేసి టాక్ ఉంది కాబట్టే యువతను ఉద్దేశించి ఏమని చెప్పాలనుకుంటారా? ఎందుకంటే యువత అనేవారు మేజర్గా బిజినెస్ రంగంలో ఒకవేళ ఎంచుకుంటే వారు ఎలాంటి ఎబిలిటీస్ని కలిగి ఉండాలి? టైం పంచువాలిటీ, థింకింగ్, బాగా ఆలోచించాలి. కస్టమర్ని ఎలా మనము మోటివేట్ చేయాలి, కస్టమర్ను మనము వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళకు ఒక మంచి అది ఇస్తే వాళ్ళు మళ్ళీ మనల్ని వస్తారు. ఆ ఆలోచన యువతకు ఉండాల్సి ఉంది. ఓకే, ప్రజెంట్ మీ గవర్నర్ గారు ముచ్చా రాజిరెడ్డి గారి హయాంలో లయన్స్ క్లబ్ అనేది ఏ రకంగా ముందంజలో సాగుతుంది? అసలు ముందంజలో ఏమైనా సాగుతుందా, మీరేం అబ్జర్వ్ చేసిల్లు? ఈ మధ్యలే తెలిసింది 14 బాడీ ఫ్రీజర్స్ మరియు 35-40 దానిక కలర్ టీవీసు, ఆల్ ఇన్ వన్ బుక్స్, చాలా 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 ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఓకే, మీరు ఇంకా ఏ స్థాయి వరకు వెళ్ళాలనుకుంటారు లయన్స్ క్లబ్లో? ఏమైనా స్థాయిని ఆశిస్తున్నారా? ఈ లయన్స్ క్లబ్లో ఆశించడానికి ఏమీ లేదు. లయన్స్ క్లబ్ సేవ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పదవులు వస్తాయి, కానీ పదవి కోసం చేసేది లయన్స్ క్లబ్లో ఉండదు. ఈ లయన్స్ క్లబ్లో వెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి పేరు వచ్చింది?
చాలా మంచి నేమ్ వచ్చింది లయన్స్ క్లబ్ వల్ల. ఈ చిట్టిమల్ల వేణు అనే అతను లయన్స్ క్లబ్లో మంచి ఆపద్బాంధు క్లబ్ ద్వారా చాలా సేవలు చేశాడు, ప్రెసిడెంట్గా కూడా చాలా బాగా చేశారని చెప్పి చాలా మా క్లబ్ మెంబర్స్ కానీ డిస్టిక్ లెవెల్లో కానీ చాలామంది అభినందించారు నన్ను. ఓకే, మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఏం మాట్లాడతారు సార్? నా ఫ్యామిలీ విషయానికి వస్తే నా భార్య పేరు కృష్ణవేణి, చాలా చాలా కోఆపరేటివ్గా ఉంటుంది. నాకు ఇద్దరు పిల్లలు, పెద్దబ్బాయి అనుష్ బీటెక్ ఫైనల్ ఇయరు, చిన్నబ్బాయి నితీష్ బీటెక్ సెకండ్ ఇయరు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నా భార్య చాలా అంటే చాలా, నేను లయన్స్ క్లబ్ సేవ చేస్తా అంటే తను వచ్చి బిజినెస్ చూసుకొని చాలా హెల్పింగ్ చేసేది, ప్రతి విషయంలో చాలా చాలా అంటే ఎంత అన్యూన్యంగా అంటే అంత మంచిగా కోఆపరేట్ చేస్తుంది. ఏది చేసినా మన కోసమే కదా, మనం హ్యాపీగా ఉండడానికి, ప్లస్ ఇతరులకు సహాయం చేస్తా అంటే నేను ముందుగా వచ్చి లయన్స్ క్లబ్లో మెంబర్గా ఉండి కూడా నేను వస్తాను అని తను బాధ్యత తీసుకుంటాను నేను అని చెప్పి అన్నది. ఓకే, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఎలాంటి సేవలు చేయబోతారు మీరు? ఒక కొన్ని స్కూళ్ళని అడాప్ట్ చేసుకొని, కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని, వాళ్ళకు ఏదైతే నీడ్ వాళ్ళకి ఏం అవసరం ఉందో అది ఇచ్చి వాళ్ళని కొంత ఎంకరేజ్ చేసి పిల్లలకు, ప్లస్ ఈ సేవ చేసే వాళ్ళను మనము గుర్తించి మన లయన్స్ క్లబ్కి తీసుకొచ్చి వాళ్ళతో సేవ చేయించాలనేది నా యొక్క ఆలోచన. ఓకే, ఇంత బాగా చెప్తున్నటువంటి మీకు ఇన్స్పిరేషన్ అంటూ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే నాకు నేనే ఇన్స్పిరేషన్. ఓకే, సో మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది? మీరు పర్టికులర్గా బిజినెస్ రంగాన్ని ఎందుకు ఎంచుకోవడం జరిగింది స్టార్టింగ్లో? బాల్యము అంటే నేను ఫస్ట్ మా ఊరు నర్సంపేట దగ్గర, ఆ ఊరు నుండి వచ్చేసాను, ఇక్కడే చదువుకు హన్మకొండలోనే చదువుకున్నాను, హన్మకొండలోనే వరంగల్ హన్మకొండలోనే పెరిగాను. తర్వాత నేను ఫస్ట్ గోల్డ్ వర్క్ చేశాను, జ్యువెలరీ వర్క్ చేసి ఒక 20 ఇయర్స్ నేను గోల్డ్ అసలు ఏంటి గోల్డ్ గురించి తెలుసుకొని ఏ వస్తువు ఎలా చేయాలి, వర్క్ ఉంది కాబట్టి నేను ఆ వస్తువు ఎలా తయారు చేయాలో నాకు ఐడియా ఉంది, ఆ వస్తువును ఎట్లా ఫినిషింగ్ మంచి ఫినిషింగ్ నాణ్యతతో కూడిన వస్తువును తయారు చేసి నేను నేనే డైరెక్ట్ కస్టమర్కు ఇవ్వడానికి ఇస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను జ్యువెలరీ షాపు స్టార్ట్ చేసి కస్టమర్కు మనం అతి తక్కువలో తక్కువ వేస్టేజ్ తక్కువ మేకింగ్ తీసుకొని ఇవ్వడానికి కస్టమర్ను మనం అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను ఆ విషయంలో. సో వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా రెండు విధాలు చూసుకుంటే ఇప్పటిదాకా మీరు ఎంత మేరకు అచీవ్మెంట్స్ని గెయిన్ చేయగలిగిల్లు, ఇంకా ఎంత మేరకు చేయాల్సినటువంటి అవసరం ఉంది? నేను వృత్తిపరంగా 60% 70% చేశాను, ఇంకా లైఫ్ చాలా చిన్నది, ఇంకా ముందు చాలా ఉంది, బాధ్యతగా చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలన్నది నా ఉద్దేశం. సార్, మీ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా, అంటే వేరే సబ్ బ్రాంచెస్ లాంటివి? అలా లేదు, ఇప్పటివరకైతే అలాంటి ఆలోచన లేదు. ఉన్నదాన్ని ఇంకా మంచిగా చాలా క్వాలిటీ మెయింటెనెన్స్, క్వాలిటీ అందరికంటే మనం తక్కువ మజూరి తక్కువ మేకింగ్స్ క్వాలిటీ ఐటెం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మీకు పాలిటిక్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదట, ఏంటి పాలిటిక్స్ గురించి ఏం మాట్లాడతారు, ఎందుకని మీకు పాలిటిక్స్ నచ్చదు? రాజకీయం అంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, రాజకీయంకి రాజకీయం చేసే వాళ్ళైనా రాజకీయ నాయకులన్నా చాలా ఎందుకు వాళ్ళ మీద ఒపీనియన్ అలా ఉంది, దాన్ని మనం నాకు అలాంటి ఆలోచన లేదు. ఓకే సార్, సో మీరు జీవితంలో చాలా వరకు చూసిళ్ళు, ఒడిదొడుకులను చూసే మీరు పైకి ఎదిగిళ్ళు, సో సొసైటీని ఉద్దేశించి ఏమైనా చెప్తారా? సొసైటీ గురించి ఇతరులకు చెప్పేంత గొప్ప వ్యక్తిని నేను కాను, నా వరకు నేను హ్యాపీ, ప్లస్ నేను సేవ చే లయన్స్ క్లబ్లో సేవ చేయడానికి ఎంత అంటే అంత 100% నేను బాధ్యత తీసుకొని చేస్తాను. ఓకే, మీరు సేవలు చేసిలని చెప్పేసి అన్నారు కదా, ఇందాక చాలా వరకు చెప్పుకున్నారు, వాటికి తగిన రీతిలో అవార్డ్స్ అంటూ మీ వద్దకు ఏమైనా వచ్చినాయా? లయన్స్ క్లబ్ ఆపద్బంధుకు వచ్చిన బెస్ట్ ప్రెసిడెంట్ నా ఆయాంలో, నేను 1920 ఇయర్లో బెస్ట్ ప్రెసిడెంట్గా చాలా మంచి ప్రోగ్రామ్ చేశానని మా క్లబ్ ద్వారా కూడా నాకు మంచి అవార్డ్స్ ఇచ్చారు, డిస్టిక్ నుండి కూడా నాకు ఇంటర్నేషనల్ అవార్డు కూడా ఒకటి వచ్చింది, నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను.
ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ మనసులోని మాట అంటే ఏమైనా దాగుందా? ఎవరికైనా ఏమైనా చెప్పుకోవాలనుకుంటారా మీ మనసులోని మాట? మనసులో మాట అంటూ ఏం లేదు, అందరము హ్యాపీగా అందరం కలిసిమెలిసి సమాజ సేవ కోసం ప్రతినిత్యం పోరాడుతూ పోరాడే వాళ్ళను వెనుక నుండి పుషప్ చేసుకుంటూ వెళ్ళడానికి వెళ్ళాలని నా కోరిక. సార్ ఇంకో క్వశ్చన్ సార్, లయనిజం ద్వారా మీరేమైనా సంపాదించుకున్నారా అని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే దానికి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటిది? ఓకే, లయన్స్ క్లబ్లో సంపాదించుకున్నది అంటూ ఏంటంటే, మంచి మిత్రులను, మంచి నేర్పించే వ్యక్తులను, అసలు సేవ ఎలా చేయాలో లయన్స్ క్లబ్లో ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే మాకు తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా సేవ చేయడము ప్లస్ వాళ్ళను గౌరవించడం నేను సంపాదించుకున్న, నాకు ఇచ్చిన రెస్పెక్ట్ కూడా దాన్ని సంపాదించుకున్నా నేను. ఓకే, ఇంకో క్వశ్చన్ సార్, కోవిడ్ టైంలో మీరు నిత్యావసరాలు పంపిణీ లాంటివి ఏమైనా చేసిల్లా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లలో? నేను కోవిడ్ టైంలో చాలా మంచి కార్యక్రమాలు చేశాను, ఒక స్టేటస్లో పెట్టాను నేను, మీకు ఏమైనా నీడెడ్ ఉంటే నాకు చెప్పండి అని ఒకరోజు స్టేటస్ పెడితే నాకు చాలామంది కాల్ చేశారు. మా అమ్మా నాన్న వాళ్ళు ఇక్కడ చిక్కుకున్నారు, వాళ్ళకి ఎవరు ఫుడ్ తెచ్చిచ్చే వాళ్ళు లేరు అని హైదరాబాద్ నుంచి వెళ్ళి బెంగళూరు నుంచి వెళ్ళిన కాల్ చేశారు. దాని ద్వారా నేను ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లు, లంచ్ డిన్నర్ నేను స్వయంగా వెళ్ళి ఇచ్చేవాడిని. ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్ ఎక్కడైతే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్లకు వాళ్ళకి వెళ్ళి ఇచ్చేవాడిని. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ టైంలో. నేను సేవ చేయడము, ఫుడ్ డొనేషన్, అంటే అది డొనేషన్గా కూడా కాకుండా నా మనస్సు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను సేవ చేశాను అని చాలా ఫీల్ అయ్యాను. వాళ్ళు కూడా చాలా నాకు రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ రెస్పాన్స్ కూడా ఇచ్చారు. ఓకే సార్, సో ఇదండి ఈ వారము చిట్టిమల్ల వేణుగారితో ముఖాముఖి నిర్వర్తించారు. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అయిపోయిన టాపిక్తో మీ ముందుకు వచ్చి చూసినాను. నేను బీవీఆర్ టీవీ న్యూస్ అండిల్ దేని బాబాయ్, టేక్ కేర్.